ప్రభునందు ప్రియులారా, ప్రభునే యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినంలో ప్రభు ప్రవేశపెట్టినందుకై ప్రభుకి ఎంతైనా కృతజ్ఞులమై ఉన్నాము. మరి ఒక వచనం చదువు, ఈ దినం కూడా ఒక వచనం చదువుదాం. మొదటి కొరింథీ పదిహేనో అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 10వ వచనం. ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడింది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే చాలు. ప్రియులారా, మరి ఇక్కడ మొదటి మాట వచనంలో అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. మరి దైవజనుడు అపొస్తలుడైన పౌలు తన జీవితంలోని సంగతులు మాట్లాడుతూ చివరికి ఏం చెప్తున్నాడంటే 10వ వచనంలో నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అంటే పౌలు గారు చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంటంటే, నేను కలిగిన ఏ శ్రేష్టమైనదైనా, ఏ కృప అయినా, ఏ విషయమైనా, ఏ దైవికమైనదైనా, ఏ ఆశీర్వాదకరమైనదైనా నాది కాదు, నా శక్తి కాదు, నా శక్తి వలన కలుగులేను, అది దేవుని కృప వలననే. కనుక దేవుని కృపను గుర్తించడం చాలా ప్రాముఖ్యమైనది. మరి మనం కూడా ఎప్పటికప్పుడు ఇలా ఒప్పుకోవాలి. ఖచ్చితంగా నిజంగా చెప్పాలంటే ఈరోజు సజీవంగా ఉన్నామంటే కూడా ఆయన కృపే, మన మంచి తరకం. ఇక్కడ ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. నేనేమైనా అది దేవుని కృపలనే అని ఎరగడం ఎంత అవసరమో, అదే సమయంలో ఇక్కడ ఒక సత్యం ఏంటంటే, అట్లని చెప్పి వాక్యానుసారం కాని లక్షణాలు జీవితం మన జీవితంలో ఉండుంటే అవి దేవుని కృపలన కాదు. అంటే ఒక దొంగ ఇలా చెప్పడానికి వీల్లేదు, నేను ఈరోజు కూడా దొంగతనాల్లో ఎంత సంపాదించగలిగిన దేవుని కృప అనటానికి వీల్లేదు. ఎందువలనంటే దేవుడు అనే వ్యక్తి పరిశుద్ధుడు, పాపం ఒక చోటు లేదు ఆయన దగ్గర, దుష్టత్వం చూడలేనివాడు, పాపం సహించడు. సో ఆయన ఏ విషయంలో కృప చూపిస్తాడంటే ఆయన స్వభావానికి వ్యతిరేకమైన వాటిల్లో కాదు, ఆయనకి ఇష్టమైన వాటిలో, అంటే ఆయన స్వభావం తగిన వాటిలో, పరిశుద్ధమైనవి, మరి మేలుకరమైనవి, దీవెనకరమైనవి, పవిత్రమైన ప్రతీవి పరిశుద్ధమైన దేవుని నుండి వచ్చేది. కాబట్టి అందుకే పరిశుద్ధమైన సంగతుల్లో మనకు కృప చూపేది ప్రభు. ఒకవేళ ఏదైనా వాక్యానికి విరోధమైన లక్షణాలు మన దగ్గర ఉన్నాయంటే అది శత్రువు మనల్ని ప్రేరేపించడం, అవి శత్రువు చాలా జరుగుతున్నాయి. అందుకే అది మనం సరైన అవగాహన మనం ఈ విషయంలో కలిగి ఉండాలి. సరేదేమైనా మరి శ్రేష్టమైన ప్రతి అనుభవం మాత్రం ప్రభు కృప వలన కలిగి ఉంటున్నాం. ఎందువల్లంటే మన శక్తి మన భక్తి కాదు, మన మనుషులు సహజంగా ప్రయత్నించడం మనుషుడు బాధ్యత. అంతేగాని ఏ విషయంలోనైనా ప్రభు కృప ద్వారానే విజయం పొందడం, సక్సెస్ అవ్వడం జరుగుతుంది. కనుకనే నేటి సజీవులుగా ఉంటాం. కానీ ఒకవేళ రక్షించబడి ఉన్నామన్నా ప్రభు కనికరపడు, ప్రభు కృప చూపాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత ఈరోజు కూడా ఒకవేళ భక్తులు కొనసాగలుగుతున్నాం అంటే ప్రభు కృపలనే. ఒకవేళ ఎవరి మీద ఆధారపడకుండా జీవించగలుగుతున్నాం అంటే ప్రభు కృపలనే. మరి అన్ని విషయాలు ప్రతి శ్రేష్టమైన ఇవి ప్రభు వలనే మనం పొందున్నాం. అందుకే ప్రభు ఎంత కృప చూపిస్తున్నప్పుడు మనం కూడా ఎంతో కృతజ్ఞులమై ఆయన కొరకు జీవించబద్ధులమై ఉన్నాం. ఆయన భయం కలిగి ఆయనకిష్టమైన జీవించు కృప చూపే ప్రభు కొరకు బ్రతకడం మన బాధ్యత. అటు కృప ప్రభు మనకు అనుగ్రహించను గాక. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ప్రభా స్తోత్రాలనైనా. మరి మా పితరుడు దైవజనుడు పౌలు గారు చెప్పినాడు, నేనేమైనాను అది కేవలం దేవుని కృపలనై ఉన్నా అని ఆగ్రహింపు కలిగి ఆయన మరి ఇంకెక్కువగా మీ కృప పొందగలుగునట్లు, మీ కృపనెరిగి మీకు ఇష్టమైనట్టు జీవించడంలో మాకు కావాల్సిన కృప దయచేయమని కోరుతూ
ఈ దినమంతట్లో మీ చిత్తమ కేంద్రంలో ఉంచమని యేసు క్రీస్తు ఘనమైన నామన ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడెల్లప్పుడు సదాకాలం మనందరికి తోడేండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.